ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రభుత్వం బాధ్యతని అంటే ఫుడ్ పెట్టడమే కాదు, 25,000 ఇవ్వటమే కాదు, 10,000 ఇవ్వటమే కాదు, ప్రతి చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేసి సహాయం చేశాడు. అలా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షి పత్రిక ఉందని ఏదో రాసి ఖర్చు అయింది మొత్తం 600 కోట్లు. ఈ 600 కోట్లు కూడా ఖర్చు పెట్టిన దాంట్లో మీరు తీసుకుంటే చక్కగా తాత్కాలిక వ్యవస్థకి 4.2 కోట్లు ఇచ్చారు, ఆహారానికి 92.51 కోట్లు, తాగునీరుకి 11.22 కోట్లు, మెడికల్ కేర్కి 4.55, శానిటేషను వాటికి పునరావాస కేంద్రాలకి 20.56 కోట్లు. ఈ విధంగా మొత్తం అంటే ఎన్టీఆర్ నగర్ ఎన్టీఆర్ జిల్లాలో 139.44 కోట్లు ఇటు ఖర్చు పెట్టారు. అసలు ఫుడ్, అసలు నేను ఉద్యుత్ తుఫాన్ చూసా. ఉద్యుత్ తుఫాన్ వచ్చినప్పుడు 210 కిలోమీటర్ల వేగంతో వచ్చింది. బహుశా మన రాష్ట్రంలో ద్వీసిన తర్వాత హయ్యెస్ట్ వచ్చింది అదే. ఉద్యుత్ తుఫాన్ ఎక్కడైతే హిట్ అయిందో ఆ రోజు అక్కడే ఉన్నా నేను. నా కారు ఒక 20 అడుగులు దూరం వెళ్ళింది, నేను చూసా. అక్కడ రెక్టిఫై చేసాం, కానీ దానికి దీనికి కొంత తేడా ఉంది. అక్కడ గాలి ఇచ్చి చెట్లు పడిపోయినాయి, సంబాలు చెట్లు. ఇక్కడ వరద వచ్చి 10 అడుగులు నీళ్లు, గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయినాయి, కొన్నిట్లో ఆఫ్ ఫ్లోర్ కొన్ని ఫుల్ అయిపోయినాయి. ఆ నీళ్లు పోవటానికి వే అవుట్ లేదు. ఒక్కసారి దాదాపు 30,000 క్యూసెక్ల పైన బుడమేరు రావటం, అది తెగిపోవటం, ఆ నీళ్ళన్నీ కంప్లీట్గా 33 వార్డుల మీద పడటం, పడ్డ నీళ్లు బయటకు పోవటం లేదు, అవి నిదానంగా పోవాలి. దాంతో ఆల్మోస్ట్ 4 రోజులు అయితే ప్రజలు నీళ్ళలో ఉండిపోయారు. వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, వాటిని ట్రాక్టర్లో తీసుకువచ్చే ట్రాక్టర్లు బోల్ట పడ్డాయి, జేసీబీలు బాగలేకపోయినాయి ఫోర్స్ ఆఫ్ వాటర్కి, అక్కడకి హెలికాప్టర్లు తెప్పించి 3 హెలికాప్టర్ల ద్వారా వేయించాం. 3 హెలికాప్టర్ ద్వారా వేస్తుంటే కొన్ని ఇళ్ళ మీద పడుతున్నాయి, కొన్ని బయట పడుతున్నాయి. ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఏ ఒక్క వ్యక్తి కూడా ఆకలితో ఉండకూడదు, సప్లై చేయమంటే రోజుకి 12 లక్షల ప్యాకెట్స్, 12 లక్షల ప్యాకెట్లని సప్లై చేశాం ఒక్కొక్క పూటకి, 30 లక్షల వాటర్ ప్యాకెట్స్. ఇంకోటి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, అక్కడికి వస్తే తెలుస్తుంది, అక్కడ వాటర్ సప్లై లేదు. 4 రోజులు నీళ్ళలో ఉండటం వల్ల కంప్లీట్గా ఇది కొన్ని అయితే ఒక ఫ్లోర్ అంతా ఉన్నాయి, టాయిలెట్స్కి పోవటానికి నీళ్ళు లేవు. అక్కడ మేము సప్లై చేసిన వాటర్ బాటిల్స్తో వాళ్ళు వాష్ చేసుకున్నారు, అది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అందుకని ముఖ్యమంత్రి గారు అన్నారు, ఇవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉండబట్టి, ఇవన్నీ గమనించి అక్కడ ప్రజల కష్టాలు తెలియబట్టి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు మాకు. 10 బాటిల్స్ ఎక్కువైన సప్లై ఏమిటి, రోజుకు 30 లక్షలు. ఎందుకు చేసాం, ఇటువంటి అవసరాలు కూడా గమనించాం, తాగటానికే కాదు, నీళ్లున్నాయి కంప్లీట్గాను, వాటర్ లేదు, మున్సిపల్లో వాటర్ ఆపేస్తాం. ఎందుకంటే మున్సిపల్ వాటర్ ఇస్తే అది ఎక్కడన్నా కలుషితం అయితే జబ్బులు వస్తాయి, అవి ఆపాము. ఇంటికి వాటర్ లేదు ఎలా చేయాలండి, వాళ్ళు టాయిలెట్ పోవాలంటే ఎలా చేయాలి, అవి కూడా మేము గమనించి వాటర్ సప్లై చేసాం. మిల్క్ ప్యాకెట్స్ 12 లక్షలు, 8 లక్షలు, 6 లక్షలు, ఇలా చేస్తే అటు చేసిన ఖర్చు ఎంత, మొత్తం ఖర్చు తీసుకుంటే 92.51 కోట్లు. ఫుడ్ ఇక్కడ చేయాలంటే 33 వార్డులు మునిగిపోతే, అక్కడ వంట వాళ్ళు ఎవరైతే పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసే వంట వాళ్ళని పిలిస్తే వాళ్ళు ఎవరు రాలా, ఏమైతే అందరు నీళ్ళలో ఉండరు, అందరు నీళ్ళలో వెళ్ళడం నేనే పిలిపించింది, నేనే మున్సిపల్ కమిషన్కి చెప్పి కలెక్టర్కి చెప్పి అక్కడ నుంచి ఎక్స్ట్రాగా ఉండమంటే తెప్పించమన్నారు. అక్కడ కూడా ఏదైనా జరిగితే ఇబ్బంది పడకూడదని ఒక్కొక్క ఇంజిన్ అక్కడ ఉంచమని, మిగతా అయిన ఇక్కడ తెప్పించమని అన్నిటి వాడాం. ఇళ్లలో బుడ చేరిపోయింది, అట్టే వదిలేస్తే జబ్బులు వస్తాయి, ఫైర్ ఇంజిన్ ద్వారా క్లీన్ చేయించమన్నారు, చేశారు. ఈ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నోటుకు వచ్చింది మాట సాక్షి కరెక్ట్ కాదు. ఇలాగే ఆయన మాట్లాడుతూ పోతే నెక్స్ట్ టైం 11 కాదు కదా, 0. ఆయన కూడా యాక్చువల్గా ఆయన కాన్షియన్సీ కూడా 0 అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి మనం తీసుకుంటే, నీళ్ళల్లో మునిగిన వాళ్ళకి 25,000 ఇచ్చాం. అదే జగన్మోహన్ రెడ్డి 2,000, 3,000, 4,000 ఇచ్చాడు. ఎప్పుడన్నా సరే ఒక 25,000 ఇవ్వాలనే ఆలోచన వచ్చిందానికి లేదు, మరి సంతోషించాలా?
ఈరోజు ప్రజలు మెచ్చుకుంటున్నారు, ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఫస్ట్ అసలు ముఖ్యమంత్రి గారు చెప్పగానే 4,06,000 మందికి, అంటే 4,06,151 కుటుంబాలకి, యాక్చువల్ 3,83,000 కుటుంబాలు, సారీ 3,83,000 కుటుంబాలకి 572 కోట్లు ఇమీడియట్గా వేసాము. అయితే కొందరికి ఆధార్ సీడింగ్ అది లేనందువల్ల వాళ్ళకు కూడా వేసి ఇప్పుడు 4,06,000 మందికి 600 కోట్లు డిస్పర్స్ చేశాం. సుమారుగా మరొక 8,000 మంది యాక్చువల్గా అప్పీల్ చేస్తుండారు. ఒక వెరిఫికేషన్ అయింది, సెకండ్ వెరిఫికేషన్ అయింది, థర్డ్ వెరిఫికేషన్ కూడా సిసిడియా కలెక్టర్ వాళ్ళు చేయిస్తున్నారు, చేయగలకు ఇస్తాం. కానీ ఇవన్నీ తెలుసుకోవాలి ఆయన ఒక్క, అంటే అసలు ఫస్ట్ అన్నిటికంటే ఇంత డిజాస్టర్లో 10 రోజులు 33 వార్డులలో 29 వార్డులు వర్షం నీళ్ళలో ఉన్నాయి. 4 వార్డులు 19 తేదీ దాకా ఉన్నాయి. అసలు తెలుసు దానికి 4 వార్డులు 60, 61, 62, 63, 64 వార్డులు 19 తేదీ దాకా నీళ్ళలో ఉన్నాయి. నేనే ఇంకా లాభం లేదని 3 రోడ్లని 50 దగ్గర కొట్టించేశా. రింగ్ రోడ్డు, హైవే రోడ్డు అవన్నీ 50 దగ్గరలు కొడితే నీళ్ళు పోయినాయి. అసలు ఆయన తెలుసాని ఇన్ని రోజులు నీళ్ళు ఉన్నాయని? సాక్షి పేపర్ ఉందని ఏదో రాస్తాడు ఆయన ఇష్టం, ఇట్నే రాసుకుంటా పోతే. పోయినసారి 5 సంవత్సరాలు సాక్షి పేపర్లు 14-19 దాకా రాసి ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క 19-24 దాకా రాసి 19-24 దాకా రాసి సాక్షిలో వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రాస్తుంటే కూడా 0 ఆయనకి రాబోయేది. ఇవన్నీ అబద్ధాలు ఆయన సాక్షులు రాశాయని మేము చక్కగా ఖర్చు పెట్టి చాలా జాగ్రత్తగా కలెక్టర్ గారు, ఆ డిజాస్టర్ సెక్రటరీలంతా ఏది అవసరం అది చేశాము. బట్ ప్రజలకు చెప్పాను కదా టాయిలెట్స్, 4 రోజులు నీళ్లుంటే, నీళ్ళు సప్లై లేకుండా ఉంటే మనుషులు పోయే స్టేజ్ లేదు. ఎవరు పోలేరు, ట్రాక్టర్లు పోతే పడిపోతున్నాయి. వాటర్